ఏపీలోని మచిలీపట్నానికి చెందిన ఓ యువతి ఈ నెల 2వ తారీఖు నుంచి కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందో తెలీదు, ఎవరితో వెళ్లిందో ఆచూకీ లేదు. గందరగోళ పరిస్థితుల్లో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అలా మిస్ అయిన ఆ యువతి అప్పికొండ సముద్ర తీరంలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ప్రత్యక్షమైంది. విశాఖ నగర శివారులోని అప్పికొండ బీచ్లో మచిలీపట్నానికి చెందిన ఓ యువతి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. అయితే ఆమె ఈ నెల 2న ఇంట్లోంచి ఓ యువకుడితో పారిపోయి అప్పికొండ శివాలయ పరిసర ప్రాంతాల్లో అతడితో కలిసి ఉంటోందట. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సాగర తీరంలోని ఎత్తైన రాళ్లగుట్టలపైన యువకుడితో కలిసి ముచ్చటలాడుతూ ఫోటోలు దిగడానికి ప్రయత్నించింది. ఎత్తైన ప్రదేశం నుంచి కాలు జారి పడిపోయింది. యువకుడు ఎంత పిలిచినా ఒలుకు పలుకు లేదు. ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుని స్పృహ లేకుండా పడిపోయింది. దీంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. చుట్టూ చిమ్మ చీకటి, జనసంచారం లేని ప్రదేశం కావడంతో రాత్రంతా మృత్యువుతో పోరాడుతూ దాదాపు 12 గంటల నరకయాతన అనుభవించింది ఆ అమ్మాయి. సోమవారం ఉదయం బీచ్కు వచ్చిన కొందరు యువకులు గజ ఈతగాళ్లకు సమాచారం ఇవ్వటంతో అతి కష్టం మీద ఈమెను బయటకు తీసుకొచ్చారు. డోలీలో మోస్తూ ఒడ్డుకు చేర్చారు. పోలీసులకు సమాచారం అందించి 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. కాగా ఆమెతో వచ్చిన యువకుడు అమ్మాయి నగలు తీసుకుని పరారైనట్టు అనుమానిస్తున్నారు. అయితే ఆ యువకుణ్ణి ఏమనొద్దని యువతి కోరుతోందట. తల్లిదండ్రులకు విషయం తెలియటంతో హుటాహుటిన విశాఖకు బయలుదేరి వెళ్లారు. అసలేం జరిగిందో మరింత సమాచారం తెలియాలంటే పోలీసులు త్వరగా విచారణ చేయాల్సి ఉంది.